రెండు దయ్యాలు చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. చెల్లి దయ్యం కొమ్మ మీద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఏందే అట్లా బీరిపోయి చూస్తున్నావు? బోర్ కొడుతుంది అక్క, లైఫ్లో మజా లేకుండా పోయింది. మజా కావాలంటే దుకాణంలోకి పోయి కొనుక్కో. నేను అన్నది తాగే మజా కాదు, మజా సంతోషం. ఓ మరేం చేద్దాం? ఇంకా మనోజ్ గారి దగ్గరికి పోదామా? జరసేపు టైం పాస్ చేసేద్దాం. సరే పో. రెండు దయ్యాలు మనోజ్ ఇంటి దగ్గరికి వచ్చాయి. ఎట్ట పుట్టావురా ఇంత అందంగా? తనకి తాను ముద్దులు పెట్టుకోవడం చూసి రెండు దయ్యాలు గట్టిగా నవ్వాయి. వాటి నవ్వు వినబడి మనోజ్ వాటి వైపు చూసి, మీరా, మీరెప్పుడు వచ్చారు? నువ్వు అద్దంలోని నీ అందాన్ని చూసుకుని మురిసిపోతున్నావు చూడు, అప్పుడొచ్చినాం. సరే సరే గాని ఏందో జల్దీ చెప్పురి, నేను పార్టీకి పోవాలి. పార్టీయో? పార్టీయే, ఏంది వస్తారా? మస్తాన్ గారికి ఫోన్ చేయనా? ఏ ఊరుకోరా బాయ్, ఊకినే మమ్మల్ని భయపెట్టద్దు. ఆ సెట్ మీద కూసుని కూసుని హాస్టకొచ్చి నీ దగ్గరకు వచ్చినాం జరసేపు టైం పాస్ చేద్దామని. అవురా మనోజ్, ఎంతైనా మేము నీ దోస్తులమే కదరా, మమ్మల్ని కూడా పార్టీకి తీసుకోపోరాదు. ఏంది మీరు నా దోస్తులా? ఎప్పటి నుంచి? ఇవాళ్ళ నుంచి అనుకో. అయినా మాకెవరున్నారు చెప్పు, తీసుకుపోరా. వాటి బాధ భరించలేక వెంట పెట్టుకుని వెళ్ళాడు. పార్టీ జరిగే చోట, ఇగో మొదలే చెప్తున్నా, ఈడ మీ బుద్ధి చూపించుకుర్రి. నువ్వేం ఫికర్ చేయకు, మేము తిండి కాడికి పోనే పోము, ఒట్టు. మనోజ్ ఆ దయ్యాలని తన ఫ్రెండ్స్ కి పరిచయం చేశాడు. ఆ ఫ్రెండ్స్ లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అందులో కీర్తి అనే అమ్మాయి, మెడలో డైమండ్ నెక్లెస్ ఉంది. అక్కో ఆ నెక్లెస్ చూసినావా, ఎంత మంచిగుందో. అది అమ్మితే ఓ నెల పాటు నచ్చింది తినొచ్చే. మనం వాడికి ఏం ముట్టమని చెప్పినాం కదా, ఇప్పుడు ఆ నెక్లెస్ ఎట్లా కొట్టేసుడు? వానికి చెప్పింది తిండి ముట్టుకోమని, నెక్లెస్ కాదు. నువ్వు నేను చెప్పినట్టు సేయ్. అంతా విని చెల్లిదయ్యం అక్కడి నుంచి వెళ్ళి కీర్తి తాగే డ్రింక్లో మత్తుమందు కలిపింది. కాసేపటికి పార్టీ అయిపోయి ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. రెండు దయ్యాలు కీర్తిని ఫాలో చేసి, కీర్తి నిద్రపోగానే నెక్లెస్ తీసుకొని ఇంటికొచ్చారు. తెల్లారి రెండు దయ్యాలు తాము చేసిన దొంగతనం గురించి టీవీలో ఏమైనా వచ్చిందా చూద్దామనుకుని న్యూస్ పెట్టుకొని చూస్తున్నారు. న్యూస్లో కీర్తి వచ్చి, నిన్న రాత్రి నా డైమండ్ నెక్లెస్ పోయింది, అది చాలా పురాతనమైనది, మీరు ఏ షాప్లో అమ్మినా నాకు ఈజీగా తెలిసిపోతుంది, 1-2 లక్షలకి దాన్ని అమ్మడం మానేసి తిరిగి నాకు ఇచ్చేయండి, మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, దాంతో మీరు బతికినంతకాలం సుఖంగా నచ్చింది చేసుకొని తినచ్చు. నచ్చిన తిండి అనగానే రెండు దయ్యాల నోరు ఊరిపోయింది. వెంటనే కీర్తి చెప్పిన అడ్రస్కి వెళ్లారు. అది ఒక చీకటి గది లాంటిది. వీళ్ళు ఆ గదిలోకి వెళ్ళగానే లైట్స్ అన్నీ వెలిగాయి. ఆ రూమ్లో మనోజ్, కీర్తి, మస్తాన్లు ఉన్నారు. వాళ్ళని చూసి రెండు దయ్యాలు షాక్ అయిపోయాయి. వచ్చారా, రండి. మీరే ఆ నెక్లెస్ కొట్టేశారని అనుమానం వచ్చి నేనే ఇదంతా ప్లాన్ చేసిన. మర్యాదగా ఆ నెక్లెస్ తిరిగి ఇచ్చేయండి, లేదంటే మస్తాన్ బాయ్ ఈడనే ఉన్నాడు. అంత పని చేయకురా బాయ్, ఇదిగో నెక్లెస్ తీసుకో. ఇంకోసారి పగ కనబడ్డారనుకో, నిజంగానే మస్తాన్ బాయికి పట్టేస్తా.
రామ్ రామ్. రెండు దయ్యాలు వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాయి. చెల్లే, ఎన్ని దినాలైందే బయటకు పోయి? అవక్క, మొత్తం ఇంట్లోనే అవుతోంది. అట్లా పోయి ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిండి తెచ్చుకుని తింటే ఎంత మంచిగుంటుంది. ఎవరింటికి పోదాం? ఎవరింటికో ఎందుకు, గో మనోజ్ గాని ఇంటికే పోదాం. మనోజ్ ఇంటికి బయలుదేరారు. మనోజ్ చేతిలో పాల ప్యాకెట్ పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో, నా ఏజ్ పోరగాళ్ళందరూ బండ్ల మీద పోర్లను నెక్కించుకుని తిరుగుతూ ఉంటే నేనేమో ఇట్లా పాల ప్యాకెట్లు పట్టుకుని తిరుగుతున్నా. ఛీ. ఏముంది పిల్ల, ఇసొంటి పిల్ల మన లైఫ్లోకి వస్తే ఏమన్నా ఉంటుందా? ఇసొంటి పిల్లే ఎందుకు, ఈ పిల్లని ట్రై చేద్దాం. హలో, హాయ్. హాయ్. ఊరికి కొత్త? ఎవరింటికి వచ్చిర్రు? మా మోహన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాను. మోహన్ మీకు బాబాయ్ అవుతాడా? ఆయన నాకు మామయ్యతాడు. మీ పేరు? రాధ. మంచిగుంది. నా పేరు మనోజ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్స్. మీ నవ్వు కూడా మస్తుంది. ఏంది, లైన్ వేస్తున్నారా? లేదు, స్ట్రైట్ గానే చెప్తున్నా. మీరు చూడంగానే నచ్చిండ్రు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వేమైనా చిన్ని కృష్ణుడు అనుకుంటున్నావా? చూడగానే పడిపోనీకి, ప్రపోజ్ చేయగానే ఒప్పుకోనీకి. నాకేం తక్కువ? ఏముంది, నీ గొప్ప. నువ్వేం చేయమంటావో చెప్పు, చెయ్యకపోతే అడుగు. పెద్దగా ఏం చేయకు, కృష్ణాష్టమి వస్తుంది కదా, ఆ రోజే ఉట్టి కొట్టు చాలు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే, ఆ ఉట్టి కొడతా, నీ మెడల తాళి కూడా కడతా. తయారుండు. ఇదంతా దూరం నుంచి చూసిన రెండు దయ్యాలు, చెల్లే వీడు ఆ పిల్లకి మెల్లిగా సోప్ వేసిండే, ఇంకా ఆ సోపు నొరగ రాలేదక్క, ఉట్టి కొడితే లెక్క. మనం కొట్టనీయం కదా, ఇన్నాళ్ళకి వాడి మీద ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది. అవునక్క, ఈసారి మనం కొట్టే దెబ్బని వాడు జిందగీ అంతా యాదించుకోవాలి. కృష్ణాష్టమి రోజు రానే వచ్చింది. ఊరంతా ఉట్టి కొట్టే దగ్గర ఉన్నారు. రాధ కూడా వచ్చింది. ఉట్టి చాలా ఎత్తులో కట్టారు, కానీ కింద ముందు ఒక 20 మంది, వాళ్ల మీద 10 మంది, వాళ్ల మీద 3, చివరగా మనోజ్ పైకి ఎక్కాడు. ఉట్టి కొట్టుద్దాం అని చేతిలో కొబ్బరికాయ పట్టుకుని కొట్టబోయాడు. ఉట్టి సడన్ గా పక్కకెళ్ళింది. అది చూసి మనోజ్ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొట్టడానికి చూశాడు. ఈసారి ఇంకోవైపు వెళ్ళింది. మనోజ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఇలా 4-5 సార్లు అయ్యాక, చూస్తుంటే ఇది తిండి దయ్యాల పని లెక్కుంది, చెప్తా వాటి సంగతి. తన జేబులోంచి జిలేబీలు తీసి పక్కకు విసిరాడు. జిలేబీలు చూడగానే రెండు దయ్యాలు ఉట్టి విడిచి జిలేబీల కోసం వెళ్ళాయి. ఈ గ్యాప్లో మనోజ్ ఉట్టి కొట్టేశాడు. జిలేబీల కోసం వెళ్లిన రెండు దయ్యాలు రబ్బర్తో చేసిన జిలేబీలు చూసి ఆశ్చర్యపోయారు. మళ్ళీ మనల్ని మోసం చేశావా? రాధ మనోజ్ ఉట్టి కొట్టి
కిందకు రాగానే వచ్చి హగ్ చేసుకుంది. అది చూసి రెండు దయ్యాలు మళ్ళీ ఆశ్చర్యపోయారు. నా మొహం కనిపించడం లేదా? చూడు కోతిలా నా మొహం ఎలా మారిపోయిందో. అయ్యో అత్తమ్మ, మీ మొహం ఆనందంతో ఇలా ఎర్రగా మారి